अंदर की जय भीम నేను రాజేష్ మహాసన లైవ్ స్టార్ట్ అయిన తర్వాత కసేపటి వరకు మాట్లాడలేదండి మీరు లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాట్లాడండి అని కొంతమంది మిత్రులు నాకు సలహా ఇచ్చారు అయితే లైవ్ స్టార్ట్ అయిన తర్వాత కసేపటి వరకు ఎందుకు నేను మాట్లాడకుండా ఉంటానంటే లైవ్ లో కనీసం 100 మంది అన్న వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాం అందుకనే నేను కసేపటి గ్యాప్ అవడం జరుగుతుంది దయచేసి సోదరులందరూ మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు లైవ్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా పేదల అందరికీ ఇల్లు అనే పథకం ప్రవేశపెట్టారు ఆయన ప్రవేశపెట్టిన ఉద్దేశం మంచిదే పేదలందరికీ ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ సొంత ఇల్లు ఇస్తాననే ఆయన లక్ష్యం మంచిదే కానీ ఈ క్రింద స్థాయికి వచ్చేటప్పటికి నిజంగా అర్హులకి ఇల్లు అందుతున్నాయా ఎవరు తప్పు వల్ల ఇక్కడ అక్రమాల అన్యాయాలు జరుగుతున్నాయి అనేది ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మరియు ఒక ఆధారాలతో కూడా నేను మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను నేను ఉత్తరగంజ్ గ్రామంలో ఉన్నాను మా సొంత గ్రామం అది ఈ రోజు ఏదో సమస్య ఉండి గ్రామ సభ జరుగుతుంది పంచాయతీలో మనం రేపు వెళ్ళాలని ఉత్తరగంజ్ లో ఉన్న యూత్ వచ్చినా అడిగితే సరే వెళ్దాం అన్నాను వెళ్దాం మరి గ్రామ సభలో ఏం మాట్లాడాలని ఆలోచించినప్పుడు ఇళ్ల స్థలాలు మన వాళ్ళకి ఎంతమందికి వచ్చారో ఏంటంటే ఆ వివరాలు ఒకసారి పట్టండి అంటే తీసుకొచ్చారు ఇవి చూశాక నిజంగా నాకు చాలా బాధ చాలా ఆశ్చర్యం అనిపించిందండి అంటే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించట్లే రద్దిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిసి ఉండదు ఎలా జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అసలు తెలియ తెలీదు కానీ ఇక్కడ కొంతమంది కార్యకర్తల అత్యుత్సాహం అధికారులు కూడా ఏమనుకోలేం ఎందుకంటే అధికారులు కూడా కార్యకర్తలు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి ఉంది అధికారులు కూడా తప్పు పట్టట్లే కానీ కార్యకర్తలు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో అది పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చట్టపేరు తీసుకొస్తుంది ఇమీడియట్ గా మార్చుకోవాల్సింది ఏంటనేది ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఈ ఇళ్ల స్థలాలకు అర్హతలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అర్హతలు నిర్ణయించారు ఇది హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారి దగ్గర నుంచి వచ్చినట్టు ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి తిరుగుతుంది ఇద్దరు ఎంత వాస్తవం నాకు తెలీదు కానీ చెప్తున్నాను నేను వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వాటర్ కార్డు ఆ గ్రామంలోనే ఉండాలి సొంత ఇంటి స్థలం ఉండరాదు సొంత ఇల్లు ఉండరాదు ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు మాగాణి 2.5 ఎకరాలు మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండొచ్చు గతంలో ప్రభుత్వం వారి ఇంటి స్థలం మంజూరు చేసి ఉండరాదు గతంలో ప్రభుత్వం వారు హౌసింగ్ లోన్ మంజూరు చేసి ఉండరాదు గతంలో ప్రభుత్వం వారు ఎల్ఏలో లబ్దిదారుడే ఉండరాదు గతంలో ప్రభుత్వం నుంచి పొజిషన్ సర్టిఫికేట్ పొంది ఉండరాదు లబ్దిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉండొచ్చో లబ్దిదారుడు ఒక్కడే వారసుడు ఉండొచ్చో తదనంతరం సదరు ఇల్లు గాని ఇంటి స్థలం గాని అతనికే చెందును కాబట్టి లబ్దిదారునికి ఇంటి స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఒక్కడే వారసుడు ఉన్నవాడికంట ఒక కుటుంబంలో సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబంలో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉండొచ్చో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకుని రాదు ఇతరులు కేటాయించిన ఇంటి స్థలాన్ని కొని అందులో నివాసం ఉన్నవారు కూడా ఇందులో అర్హత లేదు అని దాదాపు 15 పాయింట్లు పెట్టారండి ఈ 15 పాయింట్లు ఒకటైతే రెండోది ఈ ఇళ్ల స్థలం అనేది పేదలందరికీ అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ పథకంలోనే రే నవీన్ పేదలందరికీ ఇళ్ళు అంటే పేదలకు ఇవ్వాలి అని ఇప్పుడు నా తెలియక అడుగుతాను నా దగ్గర మా గ్రామానికి ఒక గ్రామానికి సంబంధించిన లిస్ట్ నా దగ్గర ఉంది అయితే చాలా మంది అంటూ ఉంటారు ఇది ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి ఓసీల్లో కూడా పేదలు ఉన్నారండి వాస్తవం ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు అయితే ఒక మాట అడుగుతాను సూట్ గా అందరినీ ఇప్పుడు ఎవరు నేను ఓసీల్ని విమర్శించట్లేదు ఓసీల మీద నేనేమి నాకేం బాధ లేదు అందులో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలని చెప్తున్నాను ఎందుకంటే పేదరికంలో ఉన్న బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి కానీ ఓసీలో పేదరికం ఎక్కువ ఉందా ఎస్సీలో పేదరికం ఎక్కువ ఉందా అని అడిగితే ఎవరిని ఏ సమాధానం చెప్తారు ఇప్పుడు పేదలు ఉండొచ్చు ఓసీలో కానీ ఎస్సీలో ఉన్న పేదలతో కంపేర్ చేస్తే ఓసీలో పేదలు ఎక్కువ మంది ఉంటారా ఒకసారి ఆలోచించండి ఓసీలతో కంపేర్ చేస్తే బీసీలో పేదలు ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా బీసీలో కూడా పేదలు ఎక్కువ మందే ఉంటారు ఓసీతో కంపేర్ చేస్తే అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను ఇప్పుడు ఉత్తరగంజ్ గ్రామాన్ని తీసుకుందాం ఉత్తరగంజ్ గ్రామంలో 2200 ఓటింగ్ పంచాయతీకి మనం పోటీ చేసాం కాబట్టి మాకు తెలుసు ఈ 2200 ఓటింగ్ లో ఎస్సీలు బీసీలు కలిపి ఎస్సీ ఓటింగ్ 700 ఓటింగ్ ఉత్తరగంజ్ గ్రామ పంచాయతీ బీసీలు 500 ఓటింగ్ అంటే ఈ రెండు కలిపి 1200 మంది ఉన్నారు ఇక్కడ ఉత్తరగంజ్ గ్రామంలో ఓసీ ఓటింగ్ 1000 ఉంది 1000 మంది ఓసీ ఓటింగ్ ఉంది ఇప్పుడు ఇందులో పేదరికం లెవెల్ చూస్తే నేను ఉత్తరగంజ్ ఎస్సీల్లో నాకు తెలిసి ముగ్గురున్నారు అంతే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు అది చిన్న చిన్న ఉద్యోగాలు కేవలం 3 గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు 700 మందిలో 700 మంది ఓటింగ్ ఇది అంటే ఓట్లు లేని వాళ్ళు పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారుగా
వాళ్ళందరినీ పక్కన పెట్టినా ఓటింగ్ కేవలం 700 మందిలో ముగ్గురు కూడా లేరు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు బీసీలో కూడా నాకు తెలిసి అంతే ఉంటారు ఇంకొకటి ఈ 700 మంది ఎస్సీల్లో 5 ఎకరాలు ఉన్నవాళ్ళు నాకు తెలిసినంత వరకు ముగ్గురు ఉన్నట్టున్నారు ముగ్గురు కూడా లేరు 5 ఎకరాల భూమి ఉన్న రైతు 700 మందిలో కేవలం ముగ్గురు ఉన్నారు బీసీల్లో ఒక 10 మంది ఉండొచ్చేమో ఉత్తరకంచి గ్రామానికి వచ్చి అయితే వీళ్ళతో పోల్చుకుంటే ఉత్తరకంచి గ్రామంలో ఉన్న ఓసీ సోదరులు పేదల పేదలు అయ్యి ఉంటారా ఒకసారి అందరూ ఆలోచించండి 1000 ఓటింగ్ ఉంది నాకు తెలిసే ఉత్తరకంచి ఓసీ సోదరుల్లో 50 ఎకరాల రైతులు 20 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాల రైతులు చాలా మంది ఉన్నారు పెద్ద రైతులు ఉన్నారు అంటే భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఓసీ సోదరుల్లో వీళ్ళు డెవలప్ అవడం నాకు ఏ మాత్రం అభ్యంతరం లేదండి డెవలప్ అవ్వాలి ఎవరో ఒకరు ఏదో కులం పేరు మీద డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది నేను కోరుకుంటాను అది అయితే కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ పేదలు ఉంటారు అంటే ఎస్సీలు బీసీలే పేదలు ఉంటారు ఇప్పుడు ఉత్తరకంచి గ్రామ పంచాయతీకి వచ్చి 189 ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ నుంచి అలాట్ అయ్యాయి 189 ఈ 189 లో జనరల్ గా మనం చూస్తే ఎస్సీలకి బీసీలకి ఒక 80% అన్న కేటాయించాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలో ఉన్న 700 మందిలో దాదాపు 600 మంది కానీ లేకపోతే 650 మంది కానీ ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కావాలంటే రండి నేను చూపిస్తాను ఒకే ఇంట్లో 3 కుటుంబాలు కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు నేను చూపిస్తాను రండి అంటే 700 మందిలో 650 మందికి ఇల్లు అవసరం ఉంది ఇంటి స్థలం అవసరం ఉంది ఎస్సీల్లో ఇక బీసీల విషయంకి వచ్చేటప్పటికి దాదాపు 500 మందిలో 400 మందికి ఇంటి స్థలం అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా ఇల్లు లేని వాళ్ళు ఆస్తులు లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది ఇక ఓసీ సోదరుల విషయంకి వస్తే 1000 మందిలో దాదాపుగా వీళ్ళు ఒక 300 మంది ఉండొచ్చు ఇంటి స్థలం అవసరం ఉన్నవాళ్ళు అంటే 30% ఎక్కడొచ్చి 90% అవసరం అంటే 90% పేదలు ఎస్సీ బీసీలో ఉంటారు ఈ ఓసీ సోదరుల విషయంకి వచ్చినప్పుడు 30% పేదలు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఓసీలకి ఎన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వాలి 30% ఇవ్వాలి ఎస్సీ బీసీలకు కలిపి ఓ 70% ఇవ్వాలి దాని రకంగా చూసుకుంటే ఇప్పుడు 189 200 అనుకుందాం రౌండ్ ఫిగర్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి 200 అనుకుంటే ఒక 60 ఇళ్ల స్థలాలు ఓసీలకి ఇవ్వాలి 60 నుంచి 200లోనూ 60 పోతే ఎంత 140 స్థలాలు ఎస్సీ బీసీలకు కేటాయించుండాలి కానీ ఈ ఉత్తరకంచి గ్రామ పంచాయతీ పరిస్థితికి వచ్చేటప్పటికి ఎన్ని ఇళ్ల స్థలాలు కేటాయించారు తెలుసండి ఎస్సీలకి 47 అంటే ఇక్కడ మాల మాది 2 కలిసి ఇద్దరికి కలిసి ఎస్సీ మాల 34 ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎస్సీ మాదికి అయితే ఇంకా దారుణం 13 అంటే వేళల్లో పేదలు తక్కువ ఉన్నారంటారా ఇళ్ల స్థలానికి అర్హులు లేరా ఇప్పుడు ఏదన్నా ఒక గవర్నమెంట్ పథకం వచ్చినప్పుడు అర్హులు ఎక్కడి నుంచి వస్తామండి మనం ముందు కింద కులాల నుంచే కదా చూడాలి అందులో ఎంతమంది అర్హులు ఉన్నారు ఇక 500 మంది ఉన్నారు పోనీ 500 మంది ఉన్నారు కాబట్టి ఎస్సీల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేదరికాన్ని బట్టి మొదలు పెట్టాలి తర్వాత బీసీలు చూడాలి తర్వాత ఓసీల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఓసీలు ఎంతో కొంత ఎక్కువ మంది కొంచెం తమ కాళ్ళ మీద తమ నిలబడిన పరిస్థితి ఉంటది కాబట్టి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఎస్సీలకు వచ్చి 47 ఇచ్చారండి 189 బీసీలకు వచ్చి అంటే ఎస్సీలు 700 మంది ఉన్నారు 700 ఓటింగ్కి 47 బీసీలు 500 ఓటింగ్కి 47 ఓసీలు ఓసీలకి దాదాపు 100+ అంటే 100కి పైనే 102 104 లేదా 100 అంటే ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ రాలేదు అన్ని కూడా తీసుకుంటున్నాను నేను అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది పేదలు ఎస్సీ బీసీల్లో ఎక్కువ మంది ఉన్నట్ట ఓసీలు ఎక్కువ మంది ఉన్నట్ట ఇక్కడ ఓసీలో లబ్ధిదారులు దాదాపు 50% ఉన్నారు కాబట్టి ఓసీలో 50% పేదరికం ఎస్సీల్లో అయితే 34 అంటే 15% పేదరికం ఉందండి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీని గురించి ఇంకా నేను ఇంకా డీటెయిల్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు తెలుసండి కేవలం జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళు ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఓటం పాలయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం అక్కడ ఇస్తుంది ఎమ్మెల్యే గారు ఓకే చేస్తున్నారు కానీ గ్రామాలకు వచ్చేటప్పటికి ఇక్కడున్న కార్యకర్తలు వాళ్ళ రాజకీయంతో వాళ్ళ స్వార్థంతో అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇవ్వడం వల్ల ఈ బాధ్యం ఎవరికి వస్తుంది కార్యకర్త బాగానే ఉంటాడు రేపు ఎమ్మెల్యే ఓడిపోతాడు పైగా కుటుంబీకులు రేపు ముఖ్యమంత్రి ఓడిపోతాడు వీళ్ళందరూ బాగానే ఉంటారు కష్టపడి పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది నేను ఇంకా క్లియర్ డీటెయిల్స్ తీసుకున్నాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అనొచ్చు రాజేష్
ఒక ఎస్సీల్లో 500 మంది పేదలు ఉన్నారు కాబట్టి 500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామంటావా ఎక్కడి నుంచి ఇచ్చామంటావా అని అడుగుతారు అది వాస్తవమే అందరికి ఇచ్చామంటలే ఇప్పుడు అర్హులు 500 మంది ఉన్నారు 500 మంది అర్హులు ఉన్నప్పుడు 200 ఇళ్ల స్థలాలు వచ్చినప్పుడు ఆ 200 కూడా ఆ అర్హుల్లో ఎవరు బాగా కట్టిక పేదరికం అనుభవిస్తున్నారో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అర్హులు 500 మంది ఉన్నప్పుడు ఈ 500 మందికే పూర్తిగా ఇవ్వకుండా అనర్హులను తీసుకొచ్చి ఇవ్వడం మరీ దారుణం మరీ దౌర్భాగ్యం ఇక రెండంతస్తులు మూడంతస్తులు ఇళ్ళు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు దాటి భూములు ఉన్న వాళ్ళకి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఇందులో ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది ఇది ఓన్లీ నేను చెప్పేది ఈ విషయం కోసం అయితే నేను మా పంచాయతీలో అధికారులతో ప్రెసిడెంట్ గారితో వాళ్ళతోనే మాట్లాడతాను వాళ్ళతో సెటిల్ చేస్తాను ప్రాబ్లం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఇది మళ్ళీ మారుస్తారు పేదలందరికీ ఇస్తారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఉత్తరాఖండ్ పంచాయతీ అధికారులకు గాని లేకపోతే పంచాయతీ ఉన్న కార్యకర్తలు గాని అందరూ జెన్యునే ఎవరో పెద్దంత మోసగాళ్ళు ఎవరు లేరు కానీ ఇది ఎందుకు నేను పబ్లిక్ గా లైవ్ పెట్టాల్సి వచ్చిందంటే ఇదే పరిస్థితి అన్ని గ్రామాల్లో ఉందేమో నాకు డౌట్ వచ్చింది అన్ని గ్రామాల్లో ఉన్న మహాసేన యోధులు గాని అన్ని గ్రామాల్లో ఉన్న ఇలాంటి సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళు గాని ఇమీడియట్ గా లిస్టులు తీయించండి ఈ ఇళ్ల స్థలాల్లో ఎన్ని శాంక్షన్ చేశారు ఏ కులాల వారీగా ఏ కులానికి ఎంత ఇచ్చారు ఎవరెవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు నిజంగా నేను ఈ లైవ్ ఫస్ట్ లో నేను అర్హతలు చదివాను ఆ అర్హతలు ఉన్న వాళ్ళ అర్హతలు లేని వాళ్ళ ఎందుకంటే కొంతమంది సెంట్ స్థలాన్ని చూసుకోవడానికి ఇన్నోవా కారులో వస్తున్నారు మాకు ఇచ్చిన సెంట్ స్థలం ఎక్కడుందని ఎత్తుక్కోవడానికి వాళ్ళ అర్హులాళ్ళు అర్హత లేని వాళ్ళు కూడా ఇక్కడ అలర్ట్ చేయబడుతున్నాయి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఇంకో మాట నేనేమంటాను అంటే నీకు మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు కదా మీకు సంబంధం ఏంటని అనొచ్చు చాలా మంది ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తాం ఇలాంటి పనుల్లో కానీ ఈ ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో కొనే డబ్బు ఇచ్చే భూములు ఏదైతే ఉన్నాయో ఇవి ప్రజలవి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మిది కాబట్టి ఇది ఖచ్చితంగా దుర్వినియోగం కాకూడదు దుర్వినియోగం అవ్వకుండా అందరికీ సద్వినియోగం అర్హులకు మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు మాట్లాడతాను ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీనిలో రెండు మూడు అంతస్తులు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు వచ్చున్నాయట నేను ఆ కటిక పేదలను కూడా బయట పెట్టేస్తాను ఆ కటిక పేదలందరినీ బయట తీసుకొస్తాను బయట తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం చేస్తున్నారు కింద ఇప్పుడు పైన ఆయన ఏముందండి అందరికి అమ్మఒడిస్తున్నాను అందరికి చేయొత్తిస్తున్నాను అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అనుకుని ఆయన హ్యాపీగా అక్కడ తాడేపల్లిలో కూర్చుని ఉండొచ్చు కానీ కింద గ్రామంలో ఇంప్లిమెంటేషన్ జరగకపోతే ఆయన అక్కడ ఎన్ని పథకాలు పెట్టి ఏంటి ఉపయోగం ఉపయోగం లేదు కదా ప్రజలందరికీ అది ఉపయోగపడాలి పేదలకు ఉపయోగపడాలి కాబట్టి దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని సీఎం గారిని కూడా హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయంలో నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని బ్లేమ్ చేయట్లేదు సీఎం గారిని బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే ఇది వాళ్ళిద్దరికీ తెలిసి జరిగిందని నేను అనుకోవట్లే క్రింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న ఏదైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ల స్వార్థం అజ్ఞానం వల్ల మాత్రమే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంక ఏ గ్రామాల్లో జరుగుతున్నాయో మహాసేన ఎక్కడెక్కడైతే ఉందో అందరూ కూడా ఈ లిస్టులు తీయండి ఫస్ట్ ఈ లిస్టులు తీసి అర్హులకు వస్తున్నాయా లేదా అనర్హులకు వస్తున్నాయా అనేది ఇమ్మీడియట్ గా నాకు టచ్ లో రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్.